రేపల్లె మండలం ఎంఈఓ కార్యాలయంలో పేరెంట్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేపల్లె మండల ఎంఈఓ నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి పాఠశాలలో పేరెంట్ కమిటీ ఎలక్షన్స్ నిర్వహించుకున్నామని, పాఠశాలల హెచ్ఎంలు నోటిఫికేషన్ జారీ చేయాలని, ఓటర్లుగా పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారని, ఓటర్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 20వ తారీఖున హెచ్ఎంలు వాటిని పరిష్కరించాలని తెలిపారు. ఎలక్ట్రాన్ సమయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే పోలీసుల యొక్క రక్షణ తీసుకోవచ్చని, అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురావాలని 22వ తారీఖున ఉదయం ఎలక్షన్ జరిపిన నిబంధనల ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్లను, మెంబర్లను ఎన్నుకుని అదే రోజు సాయంత్రం 3 గంటలకు తొలి సమావేశం నిర్వహించడం జరుగుతుందని, అదే విధంగా FAA1 పరీక్షలు అక్టోబర్లో నిర్వహించాలని నిన్ననే ప్రభుత్వం ప్రకటించిందని, ఉపాధ్యాయులు ఆయా సిలబస్లను పూర్తి చేసి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని అన్నారు. ప్రతి హెచ్ఎం గారు కూడా వాళ్ళ పాఠశాల నోటిఫికేషన్ మరి ప్రకటించాలి, జారీ చేయాలి. తర్వాత ఓటర్ లిస్ట్ కూడా, ఓటర్ లిస్ట్ అంటే మీ పాఠశాలల్లో ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ చదువుకునే పిల్లల యొక్క పేరెంట్స్ దానిలో ఓటర్స్గా ఉంటారు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా వాళ్ళు దానిలో ఓటర్గా ఉంటారు. తల్లిదండ్రులు లేకపోతే గార్డియన్ ఓటర్గా ఉంటారు. తర్వాత ఆ ఓటర్ లిస్ట్ మీరు ప్రకటించిన తర్వాత 20వ తారీఖున ఎవరన్నా వచ్చి అబ్జెక్షన్స్ తెలియజేస్తే వాటిని పరిష్కారం మీరు చేయాలి. ఆ ఓటర్స్ లిస్ట్ విషయంలో ఎవరన్నా అబ్జెక్షన్ తెలియజేస్తే మీరు పరిష్కారాన్ని తెలియజేసి వాళ్ళని వాళ్ళకి చట్టబద్ధంగా తృప్తిపరచేట్లుగా మనం చేయాలి. తర్వాత అదేవిధంగా మరి 22వ తారీఖున మనం ఉదయము ఎలక్షన్ పెడతాము. ఈ ఎలక్షన్లో నిబంధనల ప్రకారము చైర్మన్ని, వైస్ చైర్మన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కోఆపరేటివ్ మెంబర్స్ కూడా ఇద్దరు ఎన్నుకుంటాం మనము. వీళ్ళందరూ ఎన్నుకున్న తర్వాత సాయంత్రం 2 గంటలకి మొట్టమొదటి మనము 3 గంటలకి మొట్టమొదటి మీటింగ్ కూడా అదే రోజు ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి ఎక్కడ కూడా వివాదాలకు తావు లేకుండా, మళ్ళా ఎవరైనా గ్రామంలో ఎవరైనా అబ్జెక్షన్స్ తెలియపెడుతుంటే వాళ్ళకి చాకచక్యంగా సమాధానాలు చెప్పుకుంటూ, ఎక్కడ ప్రభుత్వ నిబంధనలను మీరు డీవియేట్ కాకుండా ఈ ఎలక్షన్స్ని నిర్వహించాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉంది. మీకు ఏదైనా అనుమానం వస్తే ఎలక్షన్ నిర్వహణలో దయచేసి మాకు ఫోన్ చేయండి, మేము దానికి తగ్గ సమాధానం చెప్తాము. అయితే అంతేకాకుండా ఎక్కడన్నా అల్లర్ జరిగే అవకాశం ఉంటే ముందుగా మాకు చెబితే మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేస్తాం, పలానూరులో ఇట్లా జరగబోతుంది కాబట్టి కాస్త మీరు రక్షణ కలుగజేయండి అని మేము తెలియజేస్తాం. కాబట్టి ముందుగానే మాకు పసిగట్టి ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి, లేదంటే ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకుని ఎవరు చైర్మన్ అయ్యారు, ఎవరు వైస్ చైర్మన్ అయ్యారు, ఎవరు కోఆపరేట్ అయ్యారు, ఎవరు కమిటీలు ఉన్నారని లిస్టుని మాకు అదే రోజు 22వ తారీఖు సాయంత్రానికి మా ఎంఆర్సీకి అందజేసినట్లయితే ఈ వివరాలన్నీ కూడా పై అధికారులకు మేము పంపుతాము. కాబట్టి అందరూ కూడా ఈ ఎలక్షన్స్ని విజయవంతంగా నిర్వహిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం నిన్ననే ప్రకటించింది FA1 ఎగ్జామ్స్ కూడా అక్టోబర్ మాసంలో ఉంటాయని. కాబట్టి ఆ ఎగ్జామ్స్ సిలబస్ కూడా పూర్తి చేసి ఆ పరీక్షలను కూడా నిర్వహించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను.